జాతకాల జీవితాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, నవగ్రహాల్లో బృహస్పతి గురుగ్రహానికి ఉండేటువంటి ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. ఈ గురుగ్రహానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, దాని గురించి ఒక విశిష్టమైనటువంటి మంచి లక్షణాలు కలిగిన వాళ్ళే ఈ గురుగ్రహ జాతకులు. ఏ ముహూర్తానికైనా గురుగ్రహ అనుగ్రహం లేనిది, బలం లేనిది ఆ ముహూర్తం చెల్లుబాటు కాదు. ఏ కార్యక్రమం ప్రారంభించినా గురుబలం అనేది ఉండాలి. గురుబలం అనేది ఉండటం వల్ల సమాజంలో గౌరవం, విద్య, మంచి ప్రతిష్ట, చూడంగానే ఒక ఆకర్షణీయమైనటువంటి పవిత్రమైనటువంటి ఆకర్షణ కలిగిన రూపం, ఇవన్నీ కూడా గురుగ్రహ జాతకులకి సంప్రాప్తిస్తాయి. ఈ గురుగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్వత్తుతో పాటు కొన్ని మంచి ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు అనుకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో, న్యాయబద్ధంగా ఉన్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అనుసరిస్తారు తప్ప, వాళ్ళ ప్రాణం పోయినా సరే ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా ఏ పని చేయరు. అందువల్ల ఎంతో నష్టం వచ్చి అనువంశికంగా ఆస్తులు పోయినా వాళ్ళు సహిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రిన్సిపల్స్ని రక్షించుకోవడానికి ఎంతమంది విరోధం వచ్చినా ఎంత నష్టం వచ్చినా వాళ్ళు లెక్క చేయరు. అలాంటి గురుగ్రహం మానవ జీవితంలో చాలా స్పష్టమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, శక్తివంతమైనటువంటి మేధావుల్ని తయారు చేయడానికి, మేధావులు కావడానికి ఈ గురుగ్రహమే ప్రధాన కారణం. ఒకనొక సమయంలో వీళ్ళకి ఎవరు కూడాను తరాతమ అనేటువంటి భేదం లేదు. ధర్మం న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే వీళ్ళు మొగ్గు చూపుతారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లౌకిక ప్రపంచంలో అలాంటి వాళ్ళు పెద్దగా రాణించకపోవచ్చు. లౌకికంగా కోర్టు సంపాదించకపోవచ్చు, పదవులు సంపాదించకపోవచ్చు, ఇంకోటి సంపాదించకపోవచ్చు. ఉదాహరణకి రాజకీయాల్లో ఉన్నానుకోడి ఎలక్షన్లో డబ్బులు పంచడు, మందు పంచడు, నా ప్రిన్సిపల్స్ నచ్చితే ఓటేయడి లేకపోతే లేదు అంటాడు. ఆ రకమైనటువంటి క్యారెక్టర్ అనేది గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది. ప్రొఫెసర్ భరద్వాజ అని చెప్పిన ఒక ఆయన ఉన్నారు, చాలా నియమనిష్టలు కలిగిన వాడు, మంచి పాండిత్యం కలిగిన వాడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆ చుట్టుపక్కల ఊళ్ళలోనే చాలా మంచి పేరుంది. ఆయన ట్యూషన్స్ కూడా చెప్తాడు, ఎవరన్నా ఇచ్చింది తీసుకుంటాడు కానీ ఫలానా అమౌంట్ నాకు ఇవ్వాలని చెప్పి అవన్నీ పీడించారు. విద్యాదానం చేయాలనేటువంటిది ఒక దృక్పథంతో ఆయన నడుచుకుంటాడు. ఆయనకి ఒకే ఒక్క కుమారుడు సురేష్ బాబు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, బ్రహ్మాండమైనటువంటి బ్రిలియంట్ స్టూడెంట్, ఏదో విధంగా బీటెక్లో చేరాలని, మంచి ఉద్యోగం సంపాదించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించి విదేశాలు వెళ్ళి సంపాదించి ఇంటిని ఆదుకోవాలని చెప్పిన అతని కోరిక. కోరికే కాదు, దానికి తగినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశాడు. సరే, ఈ అంకం ఇలా ఉండగా ఈ ప్రొఫెసర్ భరద్వాజ్కి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి దానికి ఈయన నియమించారు. చాలామంది నియమించారు, వాళ్ళలో ఈయన కూడా ఆ పేపర్లు దిద్దేటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకడు. సరే, 4 రోజులు గడిచిపోయినా పేపర్లు దిద్దాడు. 5వ రోజున వెళ్తే ఒక ప్రశ్నాపత్రం తీసుకొని చూశాడు, దిద్దాలి ఆ పేపర్ని.
ఆ హ్యాండ్ రైటింగ్ని బట్టి గుర్తుపట్టాడు, అది వాళ్ళ అబ్బాయి పేపరే. అంతకుముందు అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి మార్కులు వచ్చాయి ఆ అబ్బాయికి, ఆ విషయం ఈయనకి తెలియదు. ఆ పేపరు దిద్దాడు ఈయన, పాస్ మార్కులకి ఒక మార్కు తగ్గింది. ఇదేమిటి ఇట్లా జరిగిందని చెప్పని కొంచెం ఆలోచన చేసి మళ్ళా పేపర్ ఒకసారి చూశాడు, ఒక మార్క్ ఏమైనా వేయటానికి అవకాశం ఉంటుందని. అలా 4 సార్లు చూశాడు భరద్వాజ్ గారు, ఆయనకి ఆ ఒక మార్క్ వేయటానికి అవకాశం కనపడల. సరే పేపర్ 34 మార్కులు వేసి ఇచ్చేశాడు. రిజల్ట్స్లో ఇంటర్మీడియట్ అబ్బాయి తప్పాడు. ఈ తప్పినటువంటి విషయాన్ని పిల్లవాడు తప్పాడు. సరే ఈయన కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాడు, ఇంటి ముందు చాలామంది జనం గుమిగూడారు. ఏమిటో అర్థం ఏమిటని చెప్పి అనుకుని లోపలికి వెళ్ళాడు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన కారణంగా కొడుకు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేయవలసిన మిగిలిన గతులు విధి విధానంగా చేశాడు, కానీ ఆ ఒక మార్కులో తప్పడానికి తనే కారణం అనేటు బాధ ఆయనకి ఏమీ లేదు. అంతవరకే వచ్చినాయి, అంతవరకు వేశాను అనేటువంటి ఆయన ఉద్దేశం తప్ప, నేను చేసినటువంటి పనికి వంశం నాశనం అయిపోయిందే కొడుకు పోయాడే అనేటువంటి బాధ కూడా ఆయన పడలేదు. తర్వాత వచ్చినటువంటి ఎంసెట్ రిజల్ట్స్లో ఈ అబ్బాయి బ్రహ్మాండమైన ర్యాంకులో క్వాలిఫై అయ్యాడు. అంటే విధి వైపరీత్యం వల్ల ఆ అబ్బాయి జాతకంలో శని బాగాలేడు, ఈయనకి మనం గురు మార్గదర్శనం వస్తుంది, గురుగ్రహ లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఒక్క మార్కు కూడా కన్న కొడుకైనా దయదర్చి వేయకుండగా ఈయన కట్టుబట్టడం వల్ల, ఈయన ప్రిన్సిపల్స్ వల్ల జరిగినటువంటి విషయం ఇది. ఇది ధర్మమా అధర్మమా అనేది నిర్ణయించాలని నా స్థాయి చాలదు, మీరు ఆలోచించండి. ఇందులో న్యాయం ఉందా అన్యాయం ఉందా? న్యాయాలతో సంబంధం లేకుండా బృహస్పతి ఇచ్చేటువంటి ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి ప్రతి రంగంలో కూడాను. సర్వే జన సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.